ఉన్నాడు. రైట్, చివరిలో ఒక మాట, తెలంగాణలో ఈసారి ఏమన్నా పొత్తులతో వెళ్తారా, ఒంటరిగా వెళ్తారా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక్కడ ఒంటరికి పోయినా కొట్టగలుగుతారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా నలుగురిని పోయినసారి మహాకూటమిని పెట్టి దెబ్బతిన్నట్టున్నారు? చూడండి, లాస్ట్ టైము నిజం చెప్పాలంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు నష్టమైంది. ఎందుకంటే కేసీఆర్ అడ్వాంటేజ్ తీసుకున్నారే, వచ్చిండ్రా మళ్ళీ ఆంధ్రోళ్ళు, మన రాజ్యం పోతుందిరు అని చెప్పడం వల్ల నష్టమైంది. ఈసారి కూడా నా ఉద్దేశంలో కొంత పొలిటికల్ పార్టీలు పొత్తులు పెట్టుకోకుంటేనే బాగా. ఒకటి జర టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఇస్తే కూడా మనకు నష్టమవుతుంది. ఎందుకంటే టీడీపీలోకి వచ్చిన ఆయనే ప్రెసిడెంట్ అయ్యిండు. ఇక మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి చేస్తే ఎస్, మేము వచ్చినా ఇలా తెలంగాణ వాదులకే ఎక్కువ సాయం ఇచ్చినాం, తెలంగాణలో కొట్లాడిన వాళ్ళకే ఇచ్చినాం, సాక్రిఫైస్ అయిన వాళ్ళకే ఇచ్చినాం అనే భావన కలిగితే కొంత లాభం అవుతుంది. ఇప్పటివరకు అయితే ఆలోచన లేదు, హైకమాండ్ ఏం ఆలోచన చేస్తో చెప్పలేం, కానీ మా వరకు కొంత కింది దానికా వరంగల్ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ కింది స్థాయి దానిక పోతే మేము ఇది చేయగలుగుతాం, ఇది మా మేనిఫెస్టో, ఇన్ని రోజుల ముందే చెప్తున్నాం. సోనియా గాంధీ ఎట్లయితే తెలంగాణ ఇస్తాని 2 సంవత్సరాల కింద 4 సంవత్సరాలు అదేవిధంగా మేము 50 కంటే ముందే చెప్తున్నామని, ఇవన్నీ అది కూడా పడుగు బలైన వర్గాలకు 50% ఇస్తామని ఇవన్నీ చెప్పగలిగితే తప్పనిసరిగా ఉత్సాహమవుతున్నది. ఓటు బ్యాంకును మన వైపు తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా మరొకసారి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ వచ్చి ఒక బడుగు బలైన వర్గాలు ఏ, మా నానమ్మ కూడా అదే ఉండే, బడుగు బలం మా మమ్మీ అదే ఉండే, నేను కూడా అదే అని చెప్పగలిగితే బడుగు బలైన వర్గాల గర్జన పెడితే అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, దానివల్ల ఓటు బ్యాంకులో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. అంటే పాదయాత్ర కాంగ్రెస్కు సెంటిమెంట్ ఒక రకంగా పాదయాత్ర, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేయబోతుండే అక్టోబర్ ఇప్పుడు తెలంగాణలో ఎవరు చేయాలా, ఎవరు చేస్తే బాగుంటుందని మీరు నమ్ముతున్నారు? ఎవరు తెలంగాణలో అందరు చేస్తారండి, ఎవరు ఇండివిజువల్ అందరంటే ఎట్లా హనుమంతరావు గారు, ఎవరో ఒకరు ఒకరు ఇద్దరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు, ఒక క్రేజ్ ఉంటుంది, ఒక వాతావరణం నియోజకవర్గంలో చేసుకుంటుండ్రు. అది కాదు సొంత ఎవరు చేసినా ఇక్కడ రాహుల్ గాంధీ ఎట్లన్నా తిరిగినప్పుడు అందరి తిరిగితే అయిపోయి ఇక మళ్ళీ ఇంకోటి ఎందుకు వాళ్ళ ఇంట్లో పంచాయతీ కాగానే మళ్ళీ ఇంకోటి అంటాడు నేను ముఖ్యమంత్రి అంటాడు ఎందుకు పంచాయతీ? నా ఉద్దేశంలో ఆయన వచ్చినప్పుడు అందరం కలుద్దాం, ఎందుకంటే స్టార్ అట్రాక్షన్ ఒకడే, దట్ ఈజ్ రాహుల్ గాంధీ. ఆయన తిరిగేదే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మిగతా వాళ్ళు వాళ్ళు ఎంబడి పోవాలి. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే వరంగల్ డిక్లరేషను, సోనియా గాంధీ చెప్పినటువంటి ఉదయపూర్ డిక్లరేషను ప్రతి గ్రామానికి పోతే లాభం అవుతుంది. లాస్ట్లో ఈ వర్షాకాలం ఎండింగ్లో ఒక బడుగు బలైన వర్గాల గర్జన పెడితే బాగుంటుంది అనేది నా. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే బాగుంటుంది కదా, పార్టీకి ఉపయోగం కదా, ఆయనకి ఎందుకు ఇప్పటి నుంచి చాలా మంది అడ్డంకులు అడ్డు పెడుతున్నట్టున్నారు? లేదండి, ఆయన చేస్తాడా లేదా నేను చెప్పాను. నా ఉద్దేశంలో ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నప్పుడు కాబట్టి ఆయన చేయకుంటే ఈయన చేస్తే వేరే రాహుల్ గాంధీ ఫోకస్ ఆయన ఏ రాష్ట్రంలో ఒక 6 రోజుల కంటే ఎక్కువ పాదయాత్ర లేడు కదా. చూడండి, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తిరగాలంటే కనీసం 6 నెలలు పడుతుంది కదా ఇక్కడ. 6 రోజులలో కూడా మార్పు వచ్చినప్పుడే దీని వారికి వస్తుంది. అంతేగాని చంద్రశేఖర్ గారు తిరిగిండు యావత్ బాధ అయిండా, రాహుల్ గాంధీ తిరుగుతున్నప్పుడు ఆయన ఒకటి తిరుగుతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంతవరకు మీరే ఆయన ఎప్పుడు అందరం తిరుగుతాం, ఆ తర్వాత ఎవరిని వాడు ఎవరి ఏరియాలో వాడు తిరుగుతా, ఒకరికే అటు కాదు, ఒక స్టార్ అనేది ఒక్కడే, రాహుల్ గాంధీ. చూద్దాం రాహుల్ గాంధీ యాత్ర ఎంతవరకు సక్సెస్ అవుద్ది, మోడీని కొడతారా చూద్దామండి. అతను కూడా కొంత మొన్న స్పీచ్ లో మార్పు కనిపించింది, ఎక్సలెంట్ స్పీచ్. ఆ డిక్లరేషన్, సోనియా గాంధీ ఆలోచన, బడుగు బలైన ఈ రెండు కూడా కలిసి జనానికి పోయేటట్టు ఉంటే తప్పనిసరిగా దాని గురించి ఒక బహిరంగ సభ ఏదైతే రైసు గర్జన పెట్టిండ్రో అదేవిధంగా బడుగు బలైన వర్గాల గర్జన పెడితే, ఆ లాస్ట్ టైం 2000లో టూర్ పెడితేనే 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తే అంతమంది వచ్చిండ్రు, 5-6 లక్షల మంది వచ్చిండ్రు. నేనేమంటున్నా అంటే అలాంటి సభ ఒకటి పెడితే జనానికి ఒక మెసేజ్, ఎస్ ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత కోడలు తర్వాత అదే అదే కోవకు చెందిన ఆయన మన గురించి ఆలోచన చేస్తుండ్రా అంటే ఎవరికి వాడేది, మాదే బీసీ అని కేసీఆర్ అని, మేము కూడా బీసీలమని
బీజేపీ వాళ్ళు చెప్తారు. అదే మీరందరు కాదు, మొదటి నుంచి మేము చేసినాం, ఐఐటీల రిజర్వేషన్ మేము తెచ్చినాం, ఓబీసీ పార్లమెంట్ చేసినాం, మేము బీసీలను ముఖ్యమంత్రులు చేసినాం, ఇవన్నీ చెప్పగలుగుతాడు, సిద్ధరామయ్య చేసినాం. ఇట్లా ఆ లైన్లో మాట్లాడితే కొంత లాభం అనేది నా ఉద్దేశం. రైట్ రైట్ అండి, ఖచ్చితంగా చూద్దాం కాంగ్రెస్ పార్టీ మీ మాటను ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా ఏ స్థాయిలో రేపు వర్కౌట్ చేస్తుంది, ఎట్లా ఉంటుంది, ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది వి హనుమంతరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, స్టే ట్యూన్డ్ టు ఐ ఫ్రేమ్స్.